ఈ ఫైర్ బ్రాండ్లో ఫైర్ ఏమైంది? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరున్న మాజీ మంత్రి పూలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మంత్రిగా ఉన్నప్పుడు తర్వాత కూడా ఆయన ఫైర్ కామెంట్లు చేస్తూ మీడియాలో సెంటర్ పాయింట్లో ఉండేవారు. అయితే గత కొంతకాలంగా ఆయన ఎక్కడా కనిపించడం లేదు, మీడియాకు సైతం అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆ ఫైర్ ఏమైంది అనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. నిజానికి 2019 ముందు వరకు అందరినీ కలుపుకుపోయిన అనిల్ కుమార్ మంత్రి అయిన తరువాత మాత్రం అనూహ్యంగా కొందరిని అక్కున చేర్చుకున్నారు. దీంతో సొంత ఇంటిలోనే కుంపట్లు రాజుకున్నాయి. ఇక గతంలో ఉన్న విరోధాన్ని మంత్రిగా పక్కనబెట్టిన తరువాత కాకాని గోవర్ధన్ రెడ్డితో కొనసాగించడం మరింతగా వివాదంలోకి నెట్టింది. మంత్రిగా కాకాని ప్రమాణం చేశాక నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళితే దానికి ప్రతిగా అనిల్ కుమార్ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడం అప్పట్లో వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో 2 సార్లు అధిష్టానం నుంచి వార్నింగులు కూడా వెళ్లాయని ఆయన అనుచరులే వ్యాఖ్యానించారు. ఇక తన సన్నిహితుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ మారినప్పుడు కూడా అనిల్ మౌనంగా ఉన్నారు. ప్రస్తుతం నియోజకవర్గాలలో అభ్యర్థుల ఖరారు, మరోవైపు కొందరికి ఉద్వాసన పలుకుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు హడావిడి చేస్తున్నారు, ప్రజల దగ్గరకు వెళుతున్నారు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా నెల్లూరు సిటీలో మాత్రం అనిల్ జాడ ఎక్కడా కనిపించడం లేదు. మరి ఆయన అలిగారా లేక ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.